పోటీ కేవలం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య అంటున్నారు. బీజేపీ ఎక్కడుంది అసలు? ఎందుకని మీరు దాన్ని అసలు పట్టించుకోవట్లేరు, టార్గెట్ చేయట్లేరు, మాట్లాడట్లేరు? రాష్ట్రంలో మిగతా చోట్ల లేనప్పుడు కూడా ఇక్కడ కొంత ఉండే అభ్యర్థి ఆయన ఏదో వాళ్ళ సొంతంగా ఆయన కొంత బలం ఉండి పోటీ ఇచ్చినట్టు 2014లో ప్రధానమైన పోటీలో ఉన్నారు. పట్టణంలో కూడా అన్ని వార్డులలో రిప్రజెంటేషన్ లేదు. ఇటువంటి పరిస్థితులలో మనం గెలిచే అవకాశమే లేనప్పుడు ఎందుకు అనే భావన వాళ్ళ కార్యకర్తలలో వచ్చింది. చాలామంది మా వైపు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి తోడు రాష్ట్రంలో దేశంలో జరిగిన పరిణామాలు కూడా బీజేపీ బలహీన పడడం, మోడీ గారి ఇమేజ్ తగ్గటం, రాష్ట్రంలో సడన్గా వాళ్ళ పార్టీలో తీసుకున్న అంతర్గత నిర్ణయాలు కూడా కొంత దాన్ని బలహీనం చేసినాయి. దాని ప్రభావం ఇక్కడ కూడా పడింది, సురేపేట మీద పడింది. అట్లా ఇక్కడ స్థానికంగా నా ఎప్పుడు చేసిన క్యాండిడేట్ బలహీన పడడం ఒకటి, పార్టీగానే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొంత బలహీనం అవ్వడం, వాళ్ళ ఇమేజ్ తగ్గడం ఒకటి, అన్నీ కలిపి బాగా బలహీనమైపోయింది బీజేపీ.